దేవుని పరిశుద్ధ నామమును స్తోత్రములు. ఈ దిన ధ్యానాంశము ఆదికాండము 12 అధ్యాయం నుండి చదువుకుందాము. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించే వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. తర్వాత వచ్చిన చూసిన అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చేది. ప్రేరా, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట జాగ్రత్తగా చూసినట్లయితే, నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్తున్నాడు. అబ్రహాము లోతును వెంటబెట్టుకుని వెళ్ళమని అబ్రహామునకు దేవుడు చెప్పలేదు. అబ్రహాముకు చెప్పింది నీవు బయలుదేరి వెళ్ళుము అని చెప్పాడు. మనం ఇక్కడ వాక్య ప్రకారం చూసినట్లయితే లోతు అబ్రహాముతో, లోతును కూడా అబ్రహాము తీసుకెళ్ళినట్లుగా చూస్తాం. ఒక గొప్ప ప్రముఖ దైవజనుడు ఒకసారి చెప్తూ, సైతాను గతాన్ని చూస్తుంది, మనిషి ప్రస్తుతాన్ని చూస్తాడు, దేవుడు భవిష్యత్తుని చూస్తాడని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు భవిష్యత్తును చూశాడు. లోతు గురించి మనం ఆలోచించినట్లయితే 13 అధ్యాయంలో లోతు ఎలా విడిపోయాడు, తర్వాత 19 అధ్యాయంలో సొదొమ గొమొరాను దేవుడు నాశనం చేసినట్లుగా చూస్తాం. అప్పుడు లోతు విడిపించబడినట్లుగా చూస్తాం అబ్రహాము ప్రార్థన వలన. దేవుడు అబ్రహాముతో చెప్పింది నీవు నీ దేశమును విడిచి వెళ్ళి నువ్వెవరిని ఒక్కడవే రమ్మని చెప్పాడు. దేవుడు ఆశీర్వదించబడాలంటే దేవుడు కొన్ని షరతులు పెడుతూ ఉంటాడు. మా బంధువులు, మా చుట్టాలు, మా అందరూ వీళ్ళని లేకుండా నేను ఎలా ఎడతానని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. వాళ్లే తర్వాత నీకు గుదిబండగా మారే అవకాశం వస్తుంది. విశ్వాస జీవితంలో దేవుడు చెప్పిందే చేయాలి, కానీ దేవుడు చెప్పింది చేయకూడదు. ఒకవేళ మనం బంధుత్వం కోసం అతను తండ్రి చనిపోయేళ్ళే, చిన్నవాళ్లే, సరే తీసుకెళ్దామని తీసుకెళ్తే అబ్రహాం పనివారికి, తన పనివారి లోతు పనివారికి తర్వాత తగాదా వచ్చినట్లుగా చూస్తాం. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయటమే. నిన్ను బయలుదేరి అబ్రహామును రమ్మని చెప్పాడు. అబ్రహాము బయలుదేరి వెళుతూ లోతుని తీసుకెళ్ళాడు కనుక చాలా కాలం, కొంతకాలం లేట్ అయినట్లుగా చూస్తాం. ప్రియుడా, అబ్రహాము దగ్గర లోతు ఏమీ నేర్చుకునేది లేదు, కానీ అబ్రహాము లోతుని విడిచిపెట్టకుండా ఉంటే తీసుకెళ్తాం వలనే అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి లేట్ అయిపోయింది. ప్రియుడా, వాక్యం ఇచ్చిన మనలో మీరైనను నేనైనను దేవుడు వద్దన్న దాన్ని విడిచిపెట్టాలి. దేవుడు కావాలన్న పని చేయాలి. తన చిత్తానుసారంగా ఎవడైతే చేస్తాడో వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకనే మోషేను దేవుడు నా ఇంటిలో నమ్మకస్తుడు అన్నాడు, దావీదు మహా నా చిత్తానుసారమైన మనుషుడు.